రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి తగిన మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకుంటామన్న ప్రభుత్వం నేటికి రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించకపోవడం అన్యాయమని అమలాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సెట్టిపుత్తుల రాజాబాబు అన్నారు. రైతులకు ఇవ్వాల్సిన 4,000 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో రైతులకు అందవలసిన ధాన్యం డబ్బులు అందకపోవడంతో కరోనా వైద్యం పొందలేక కొందరు రైతులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చెల్లించవలసిన ధాన్యం బకాయిలు చెల్లించాలని అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జనసేన పార్టీ శ్రేణులతో ధర్నా నిర్వహించారు. రైతుల పక్షపాతి అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా వారి కడుపు కొట్టడం దారుణమన్నారు. రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ నిరంకుశ ప్రభుత్వ వ్యవహారం వల్ల. రైతుల దగ్గర సేకరించినటువంటి ధాన్యానికి సుమారు 4000 కోట్లు బకాయి ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఎంతవరకు రైతులను కనికరించలేదు. నిబంధనల ప్రకారం 21 రోజుల్లో ఆన్లైన్ చేసి రైతులకు ధాన్యం కొనుగోలు నిమిత్తం ఇవ్వాల్సినటువంటి డబ్బు జమ చేసినటువంటి ప్రభుత్వం ఎంతవరకు రైతులకు న్యాయం చేయలేదు. సంక్షేమం పక్కన పెట్టి వాళ్ళ రైతు కుటుంబాల్లో ఈ వైసీపీ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి సంక్షోభం సృష్టిస్తూ ఉన్నాడు. రైతులు ఆందోళన వారి నిరసనలో తలొగ్గి కొంతమేర వారి ఖాతాల్లో డబ్బు జమ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఇంతవరకు రైతులకు నగదు జమ చేయలేదు. ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే 1,450 కోట్ల రూపాయలు ఇవాళ రైతులకు ప్రభుత్వం బకాయి ఉందంటే సిగ్గు చేటు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, జనసేన పార్టీ తరఫున ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి. అసలు కరోనా కష్టకాలం, ఎంతోమంది రైతు కుటుంబాలు కరోనా కాలంలో కరోనా సోకి వైద్యం చేయించుకోలేక మృతి చెందినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. దయలేని ప్రభుత్వానికి చెబుతూ ఉన్నాం, వారి దగ్గర తీసుకున్న ధాన్యానికి తక్షణమే రైతులకు చెల్లించండి, వారిని కాపాడండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కరోనా కాలంలో ప్రతి రైతు కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సినటువంటి కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రైతుల ఖాతాలో తక్షణమే వారి దగ్గర సేకరించినటువంటి ధాన్యానికి డబ్బు జమ చేయకపోతే జనసేన పార్టీ తీవ్ర ఉద్యమాన్ని చేపట్టనుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జయ జనసేన.